ఎవర్ తమిళ్లు ఎన్టీఆర్ ఇంగో పక్కన తెలుగు వారి గుండె చప్పుడు తెలుగుదేశం పార్టీ అలాంటి పార్టీ ఈ రోజు మనం చూస్తే ప్రతి ఒక్కరి రక్తంలో తెలుగుదేశం పార్టీ ఉంది పసుపు రంగే మీ రక్తం కోస్తే తెలుపు రంగు కాదు నర నరాల్లో జీర్ణించకపోయింది తెలుగుదేశం పార్టీ అలాంటి తెలుగుదేశం పార్టీ ఈరోజు మనం చూసినప్పుడు 40 సంవత్సరాల్లో 21 సంవత్సరాలు అధికారంలో ఉన్నాం 19 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నాం అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఎల్లప్పుడూ ప్రజాపక్షమే తప్ప ఇంకొక దేశ లేని పార్టీ తెలుగుదేశం పార్టీ ఇంకో పక్కన మీరు ఒకసారి ఆలోచిస్తే తెలుగుదేశం పార్టీ అనగానే ఊరు గుర్తొస్తుంది తెలుగుదేశం పార్టీకి ముందు తెలుగుదేశం పార్టీ తర్వాత తెలుగుదేశం పార్టీ కంటే ముందు అందరూ వేలుముద్రలు వేసేవాళ్ళు రాజకీయ నాయకులంతా ప్రతి ఒక్క భూస్వామి వాళ్ళకు కావాల్సిన తాబేదాన్ని పెట్టుకునేవారు ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత చదువుకున్న యువతకి నవతరానికి నాంది పలికిన వ్యక్తి రాజకీయాలు తెచ్చిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అది మొదటి మార్పు ఆ మార్పే ఈరోజు ఈ రాష్ట్రంలో రాజకీయాలకి ఒకప్పుడు కొన్ని కుటుంబాలకే పరిమితమైనటువంటి రాజకీయం ఈరోజు పేద ప్రజలకు బడుగు బలహీన వర్గాలకు ప్రాతినిధ్యం వచ్చే పరిస్థితి వచ్చింది అది ఎన్టీ రామారావు గారు చేసిన పని ఈరోజు మనం చెప్పుకుంటూ పోతే 40 ఏళ్ళలో ఏం జరిగిందో చెప్పాలంటే ఎన్ని గంటలు పడుతుంది తమ్ముళ్ళు 40 గంటలు పడుతుందా 400 గంటలు పడుతుందా నేను అడుగుతున్నా 40 సంవత్సరాలు పడుతుంది మా తమ్ముడు చెప్పినట్టు 40 సంవత్సరాలు పడుతుంది అది తెలుగుదేశం పార్టీ ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆలోచిస్తే దేశం తర్వాత ఎప్పుడూ 10 ఏళ్లకో 20 ఏళ్లకో ఆలోచిస్తుంది ఎన్టీ రామారావు గారు ₹2 కేజీ బియ్యం పెట్టారు అందరూ అన్నారు ₹2 కేజీ బియ్యం ఎట్టిస్తాడన్నారు ఎట్టిస్తా చేసి చూపిస్తానని చెప్పి చేసి చూపించిన వ్యక్తి నందమూరి తారక రామారావు దేశానికి 20 ఏళ్లు పట్టింది ఈ బియ్యం సబ్సిడీ కింద ఇవ్వడానికి ఆహార భద్రత అనే పేరు పెట్టి 20 సంవత్సరాల తర్వాత దేశం అంతా బియ్యం గాని గోధుమలు గాని ఉచితంగా ఇచ్చే పరిస్థితి వచ్చారంటే నామినల్ రేట్కి ఇచ్చే పరిస్థితి వచ్చారంటే అది ఎన్టీ రామారావు గారు ఆ రోజు ఎన్టీ రామారావు గారిని వ్యతిరేకించారు విమర్శించారు అను ఉత్పాదక పథకం అన్నారు ఒకటే మారు చెప్పాడు కడుపు నిండా తిండి పెట్టడమే నా ధ్యేయం మనిషి తిండి లేకుండా ఉండడం నేరం అని చెప్పిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఇదే కాదు పటేల్ పట్వారి వ్యవస్థ ఏం తమ్ముళ్ళు జ్ఞాపకం ఉందా తెలంగాణలో ఆంధ్రాకు పోతే కరణం మునసము తెలంగాణకు వస్తే పటేల్ పట్వారి వీళ్ళు పేదవాళ్ళ రక్తం తాగుతూ ఉంటే ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత ఒక్క కలం పోటుతో మొత్తం రద్దు చేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అది ఆయన ధైర్యం ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే రైతుల కోసం కరెంటు ఎంత తమ్ముళ్ళు ఒకప్పుడైతే మీటర్లు పెట్టి మళ్ళా మీటర్లు పెడతానంటున్నాడు దుర్మార్గుడు ఆంధ్రప్రదేశ్ లో నేను అడుగుతున్నా ఎన్టీ రామారావు గారు ఇచ్చిన హక్కు మీటర్ కాదు ల్యాబ్ రేటు పెట్టాలన్నారు తర్వాత ఉచితంగా ఇచ్చారు ఈ
मीटर पेटे हक रूपर नीर मीटर पेड़ माला रैत की मेडक उरीता तप इंगोट का अवसर उनबाई रूप नंदमूरी तारक रामाराव गार प्रोग्राम अभी इंको पक महिला विद्यक प्राधान्यता पद्मावती यूनिवर्सिटी आस्ति समान हक अदे मार्गा राजकीयाल्लो 9% रिजर्वेशन्लु पेट्टारु इवन्नीटि वल्ल ई रोजु महिला रिजर्वेशन्लु वच्चि राजकीयाल्लो कूडा महिळलु वच्चे परिस्थितिकि वच्चारु इंगो पक्कन मीरु चूस्ते वेनुकबడిన वर्गालकु राजकीयंगा प्रातिनिध्यं इच्चिन देशंलो మొదటిసారి నందమూరి తారక రామారావు గారు అంత మునుపు ఎస్టీలకు రిజర్వేషన్లు ఉన్నాయి గానీ స్థానిక సమస్యల్లో 25% తీసుకొస్తే ఆ తర్వాత నేను వచ్చిన తర్వాత 33% చేశాం అది తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా బడుగు బలహీన వర్గాల పార్టీ పేదవాళ్ళ పార్టీ ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేసి మనం ముందుకు పోయాం తమ్ముళ్ళు ఈ రోజు మీరంతా హైదరాబాద్ లో ఉన్నారు ఉన్నారా హైదరాబాద్ లో మా తమ్ముడు బ్యాగ్ తీసుకొచ్చాడు ఐటి అవనా కాదా ఐటి ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ముందనే ఇక్కడనే ఎన్టీఆర్ భవన్ ముందు చాలా మంది యువకులంతా కూడా బ్యాగులు వేసుకొని బ్రహ్మాండమైన స్కూటర్లో కార్లు వేసుకొని ఆఫీసులకు వెళ్ళి వస్తున్నారు నేను అడుగుతున్నా మిమ్మల్ని అందర్నీ దీనికి కారణం ఎవరని మిమ్మల్ని అడుగుతున్నా హైదరాబాద్ డెవలప్‌మెంట్ కారణం ఎవరని అడుగుతున్నా మిమ్మల్ని తమిళలో ఊరికే అయిపోయింది హైటెక్ సిటీ ఊరికే అయిపోతుంది హైటెక్ సిటీని అడుగుతున్నా అప్పుడు ఎవరైనా ఐటీ గురించి ఆలోచించారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఎవరు ఐటి అంటే ఎవరికి తెలియని సమయంలో భవిష్యత్తుకు నాంది బలకాలనే